హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మూవీ టు నైట్. నేను రవి, ఇది డైరెక్టర్ స్పెషల్ సిరీస్. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నది తెలుగు దర్శకుని గురించి కాదు. తెలుగువాడు కాకపోయినా తను తీసిన 100కు పైగా సినిమాల్లో 15 వరకు స్ట్రేట్ తెలుగు మూవీస్ తీసి ఉత్తమ తెలుగు సినిమా దర్శకుడుగా ఒక ఫిల్మ్ఫేర్ అవార్డు, ఒక నంది అవార్డు, ఒక నర్గీస్ నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డు అందుకున్న దర్శకుడు. తెలుగువాడు కాకపోయినా సినిమా మొత్తం శ్రీశ్రీ కవిత్వం వినిపించే ఒక తెలుగు సినిమా తీసిన దర్శకుడు. సూపర్ స్టార్స్ నుంచి క్యారెట్ ఆర్టిస్టుల వరకు ఎంతోమందిని ఇండియన్ స్క్రీన్కి అందించిన దక్షిణాది సత్యదిత్రే. ఈ ఇయక్కొండర్ శిఖరం నిర్మాతగా ఒక సంగీత దర్శకుడు పరిచయం చేస్తే అతను ఆస్కార్ అందుకున్నాడు. స్టార్లతో సినిమాలు చేయడం కాదు, తను తీసిన సినిమాలతో స్టార్లను తయారు చేసిన దర్శక శిల్పి కె బాలచందర్. కేబి బాలచందర్ గారి సినిమాలోని పాత్రలు మహాభారతంలో పాత్రలకు ఏమాత్రం తీసుకొని మధ్యతరగతి జీవులు. బాలచందర్ సినిమాలోని హీరోయిన్లు కొంచెం అటు ఇటుగా చలన నవలల్లోని స్త్రీ పాత్రలు. బాలచందర్ గారి సినిమా కథలు 40-50 సంవత్సరాల క్రితమే కాదు, ఇప్పటికీ ఈ ఫాస్ట్ ఫార్వర్డ్ సొసైటీలో కూడా బోల్డ్ సబ్జెక్ట్సే. హీరోలు అందంగా ఉండాల్సిన అవసరం ఏంటని శివాజీరావు గైక్వాడ్ని తన మేజర్ చంద్రకాంత్ నాటకంలోని ఒక పాత్ర పేరైన రజనీకాంత్గా మార్చి భారతీయ సినిమాకు దక్షిణాది నుండి ఒక సూపర్ స్టార్ను అందించారు బాలచందర్ గారు. తెలుగులో చిరంజీవిగా రీమేక్ చేయబడిన నీర్ కుంజీ దర్శకుడిగా బాలచందర్ తొలి సినిమా. తెలుగులో స్ట్రేట్గా చేసిన తొలి సినిమా బలే కోడళ్ళు. తమిళ తెలుగులో ఒకేసారి నిర్మించగా సత్యకాలపు సత్తయ్య తెలుగులో తీసి తమిళ్లో రీమేక్ చేసిన సినిమా. ఇక తెలుగులో తీసిన మరో చరిత్ర తమిళ కన్నడాల్లో డబ్బింగ్ కూడా చేయకుండా రిలీజ్ చేయగా హిందీలో ఏక్ దూజే కేలియగా రీమేక్ చేసిన సినిమా. ఇలా తెలుగు తమిళ హిందీలో ప్యారలల్ సినిమాలుగా పిలవదగిన సినిమాలు తీశారు బాలచందర్ గారు. తమిళ్ రీమేక్గా వచ్చిన అంతులేని కథ తానే మంటై వెలుగు పంచుతున్న తనలో రేగే తాపాన్ని చెప్పలేని దీపం కథ. తను వెళ్లే ముళ్లదారిలో జతగా రావడానికి సిద్ధంగా ఉన్న వారిని కూడా జరిగే నాడే జరుగును అన్నీ, జరిగిన నాడే తెలుసును కొన్ని అని చెప్పి తన వారి కోసం వారిని త్యాగం చేసే మధ్యతరగతి స్త్రీ జీవిత వ్యధ. ఏళ్ల తరబడి కుటుంబాన్ని వదిలేసి అంతులేని సంపదతో తిరిగి వస్తున్నానని కబురు చేసి బూడిద చేతిలో పెట్టే సన్నాసి తండ్రి, ఆకలిస్తే అమ్మని కోరిక కోసం భార్యని దొంగచాటుగా కలుస్తూ, పాపం పుణ్యం నాది కాదు, నారు పోసి నీరు పోసే నాదుడిది, ఏది నీది కాదు నాది కాదు, ఈ మమకారం ఉత్త అహంకారం అనే తెలియని వేదాంతాన్ని సిద్ధాంతంలా తెలిసేట్లుగా చెప్పే తాగుబో తన్నయ్య, తనను ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకునే వాడి గురించి కలలకనే విధవరాలైన చెల్లి, గుడ్డి తమ్ముడు, పెళ్లి కావలసిన చెల్లి, కుటుంబం భారం అంతా మోస్తున్న తనను విలన్లా చూసే తల్లి, ఇవి అంతులేని కథ సినిమాలోని పాత్రలు. తాలికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల వేసుకోవాల్సిన హీరోయిన్కి మారిన అన్నయ్య చనిపోయాడని తెలిస్తే మంటపంలో పెళ్లి కాని చెల్లిని కూర్చోబెట్టి మళ్లీ త్యాగం చేయడంతో క్లైమాక్స్లో కూడా తెగని అంతులేని కథ. కలర్ సినిమాలు వచ్చినా బ్లాక్ అండ్ వైట్లో తీసిన సినిమా. మనసు మూగది, మాటలు రానిది, మమత ఒకటే అది నేర్చినది, భాష లేనిది, ఓ తీగ పువ్వును ఓ కొమ్మతేటిని కలిపే వింత అనుబంధాన్ని పరీక్షించడానికి ఓ ఏడాది నిరీక్షించమనే కాంట్రాక్ట్లో గెలుస్తామని, వన్ ఫైన్ డే యూ విల్ బీ మైన్, ఇట్ విల్ బీ ఫుల్ ఆఫ్ షైన్ అనుకునే బలబలే మొగాడికి, నాతోటి నీవుండా నాకేళ నీరండానే నల్ల పిల్లకి లవ్ స్టోరీ మరో చరిత్ర. చేసిన బాసలు శిలవల నిలిచి చివరికి మంచై కరిగిపోయి విధి చేయు వింతలన్నీ మతిలేని చేతలే కనుక వలచి గెలచి కలలు పండిన జంటలేని ఈ ఇలలో తుదిదేయం ప్రేమదేనని బలియైన బ్రతుకుల కథ మరో చరిత్ర. ఇందాక చెప్పినట్లు మరో చరిత్ర సినిమాని తమిళ కన్నడ మలయాళంలో డబ్బింగ్ కూడా చేయకుండా రిలీజ్ చేయగా దాన్ని ఏక్ దూజకెళియగా హిందీలో రీమేక్ చేశారు. ఆ సినిమాకి మొదటిసారిగా హిందీలో పాట పాడిన బాలసుబ్రహ్మణ్యం గారికి ఉత్తమ నేపథ్య గాయకుడిగా జాతీయ అవార్డు లభించింది. ఇక ఉన్నది వదిలేసి లేనిది కోరేటి కోరికల శిల పూరిమి వల చీకటి గుహ చింతల చెలి ఊహల ఉయ్యాల మాయల దయ్యం తెగిన పతంగం యుగములు పొగిలేలా చేసిన ఒక పొరపాటు సృష్టించిన నాటక రంగం గుప్పడి మనసు. తను సంపంగి పువ్వుల్లో జాబిలి నవ్వుల్లో గోదావరి పొంగుల్లో చూసుకునే అమ్మాయికి తన బావకి పుట్టిన అక్రమ సంతానానికి తండ్రినవ్వుతానంటే అక్క తిట్టిందని బ్రహ్మచారిగా మిగిలిపోయే పాత్ర బాలచందర్ సినిమాలోనే సాధ్యం. ఆ సినిమాలో సెన్సార్ బోర్డు మెంబర్గా ఉన్న ఒక నవల రచయిత్రి సినిమా స్క్రూటినీలో సీన్కు కట్స్ చెప్తుంటే తన భర్త ఇంట్లో అదే పని చేస్తున్నట్టు చూపించడం బాలచందర్కే చెల్లింది. రజనీకాంత్ను హీరోగా పరిచయం చేస్తున్న అపూర్వ రాగంగల్ సినిమా కథ అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ బోల్డ్ సబ్జెక్టే. ఆ సినిమాని తూర్పు పడమలగా దాసరి గారు తెలుగులో రీమేక్ చేశారు. ఇక ఇది కథ కాదు, మామూలు కథ కానే కాదు, అరుదుగా ఉండే నిజ జీవిత
పాత్రల కథ. ఒకరిని ప్రేమించి ఒకరిని పెళ్లాడి మోసపోయి ఒకరి మూగ ప్రేమను వద్దనుకునే హీరోయిన్ జేసుదా, ప్రేమించిన అమ్మాయితో కమ్యూనికేషన్ లేక మరొకరిని పెళ్లాడాలనుకునే ఒక హీరో శరత్ బాబు, హీరోయిన్ ప్రేమ విషయం తెలిసి పెళ్లి చేసుకొని హింసించే ఇంకో షాడిస్టిక్ హీరో చిరంజీవి, చైత్రంలోన చినుకుపడాలని మార్గశిరాన మండుటెండ కాయాలని ఉదయం కోసం పడమర తిరిగి ఎదురు తెల్లు చూసే బొమ్మ గొంతుక ప్రేమికుడు కమల్ హాసన్, కొడుకు మంచివాడు కాకపోతే కోడల దగ్గరగా పని మనిషిగా చేరిన తల్లి, ఇలాంటి పాత్రలతో తీసిన సినిమా ఇది కథ కాదు. సాపాటు లేక డిగ్రీలు పుచ్చుకొని చిప్పచేత పట్టుకొని రాజధాని వీధుల్లో పాట పాడుకుంటూ భావి భారత పౌరుల ఆఖరి రాజ్యంలో పొట్టకూటి కోసం ఏ పనైనా చేయడానికి సిద్ధపడ్డ హీరో చెప్పే పోతే పోని సతుల్ సుతుల్ హితుల్ పోని వస్తే రాణి కష్టాల్ నష్టాల్ కోపాల్ తాపాల్ చాపాల్ రాణి అనే శ్రీశ్రీ కవిత్వంతో పాటు కన్నులున్న కన్నెపిల్ల వగలు కూడా ఉంటాయి. వెన్నెల దీపం, ఇళ్లలు లేని చల్లగాలి, ప్రతిమతిని లేపే ప్రభాతరాగం, ఏదీ సొంతం కోసం కాదన్న సందేశంతో పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యమని, ఇది తెలియని మనుగడ కథ దిశ ఎరుగని గమనమని, తన దరికి రాని వనాల కోసం తరలివచ్చిన వసంతం కథ రుద్రవీణ. పక్కవాడి గుండెల నిండా చిక్కనైన వేదన నిండి ఉండగా తనకే హాయి రాదన్నా కళ్ళ ముందు కటిక నిజాన్ని కానలేని గుడ్డుజీపం ఏ పరమార్థం సాధించదని నమ్మిన సంగీత విద్వాంసుడి కొడుకు మురిసే నవ్వులు విరిసే పువ్వులు లేని శీతాకాలంలో కోయిలలా ఎవరికీ చిందని గానం అందించను అంటే కోకిలల కుటుంబంలో చెడబుట్టిన కాకివని కన్న మమకారం గూడు విడిచి వెళ్లమన్నా లెక్క చేయకుండా నాకు నేనే పెద్దననుకునే జనగీతిని మరిచిన రుద్రవీణ తీగలు సవరించి అపశృతిని సరిచేసి బ్రతుకు పాటకు గొంతు కలిపి సగల జగతిని శాశ్వతంగా వసంతం వరియించుదాకా, ప్రతి మనిషి జీవనంలో నందనం వికసించుదాకా, పాత పాటను పాడలేను కొత్త పాటను వీడిపోను, నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్ఛనలు పోతాను, నేను సైతం భువన ఘోషకు వెర్రుగొంతుక విచ్చి మోశాను, నేను సైతం ప్రపంచాభ్యపు తెల్లరేకై పల్లవిస్తాను అంటూ జనం కోసం పాటుపడతాడు. తను ఏ జనం కోసమైతే తండ్రిని ఎదిరించాడో ఆ జనం వాళ్ళ కన్నులు మూసి మత్తులోని మెత్తగా తోసి కలలే వలగా విసిరే చీకట్లను నమ్ముతుంటే వాళ్ళ మత్తును వదిలించడానికి తను హీరోయిన్తో కలిసి చేసిన ప్రయోగం వాళ్ళ పెళ్ళికి అడ్డం వచ్చినా లెక్క చేయడు. రుద్రవీణ సినిమాకి నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డు వచ్చింది. మద్రాస్ ఏజీ ఆఫీస్లో పనిచేస్తుండగా ఎంజీ రామచంద్రన్ సినిమాకి డైలాగ్ రాయడం ద్వారా తన సినీ కెరీర్ ప్రారంభించిన కె బాలచందర్ గారు నగేష్, సుజాత, కమల్ హాసన్, రజనీకాంత్, చిరంజీవి, జయప్రద, శ్రీదేవి, జయసుధా, సరిత, నాజర్, ప్రకాష్ రాజ్ ఇలా ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చారు. తను నిర్మాతగా మారి చేసిన రోజా సినిమాలో రెహమాన్ని మ్యూజిక్ డైరెక్టర్గా అందించి దేశానికి ఒక ఆస్కార్ అవార్డు తెచ్చిపెట్టారు. తన కెరీర్ చివరిలో కొన్ని సినిమాల్లో నటించి ఆ తర్వాత టీవీ సీరియల్స్ కూడా తీసిన బాలచందర్ గారు సినిమా టైటిల్స్ పడుతున్నప్పుడు స్టాండింగ్ ఓవేషన్ తీసుకున్న ఏకైక దర్శకుడు. సో ఫ్రెండ్స్, ఇవి 9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్, 13 ఫిల్మ్ఫేర్ అవార్డులు, ఎన్నో స్టేట్ అవార్డులు అందుకున్న స్టార్ మేకర్ డైరెక్టర్ కె బాలచందర్ గారు గురించిన విశేషాలు. మళ్ళీ ఇంకొక దర్శకుడు గురించిన విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ రవి సైనింగ్ ఆఫ్. హాయ్ వ్యూస్, ప్లీజ్ లాగిన్ టు అవర్ వెబ్సైట్ movietonite.com ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్, మూవీ ఓపెనింగ్స్, మూవీ న్యూస్, ఇంటర్వ్యూస్ అండ్ గాసిప్స్. And don't forget to subscribe our YouTube channel Movietonite.